విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసమే అని అన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తూ ప్రజల కోసమే మనం ఉన్నామని, ప్రజలు చెప్పిందే మనం చెయ్యాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని, డిపార్ట్మెంట్లని ప్రశ్న చేశారు. ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని వాళ్ళని కోరారు. ఇన్కంప్లీట్ సార్, అది మన ప్రహారీ కూడా బ్యాక్ సైడ్ పెండింగ్ ఉంది సార్. బ్యాక్ సైడ్ చెరువు కూడా ఉంది స్కూల్ బ్యాక్ సైడ్. తర్వాత 50 సంవత్సరాలు అవుతుంది సార్, రేపు రేకుల షెడ్ కూడా ఉన్నాయి, అవి కూడా తొలగించి నూతనంగా ఎన్నికైన సర్పంచులకి, ఎంపీడీసీకి, శ్రీతత్వ సభ్యులకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో, మనం చూడని రీతిలో ప్రజల వద్దకే పరిపాలన అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల టైంలో ఏ రకమైన హామీలు ఇచ్చారో అదే పరిపాలన ఈరోజు ఈ 2.5 సంవత్సరాల్లో మన ప్రజలందరికీ అందించడం జరిగింది. అయితే మొదట్లో మీ స్థానిక సంస్థ పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రకరకాల కారణాల వలన, కరోనా వైరస్ వలన, 2-3 కరోనా వేవుల వలన వాయిదాలు పడి మొన్న ఏప్రిల్లో ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కూడా మళ్ళీ కోర్టులు వచ్చిన దాన్ని కొద్దికాలం వాయిదా వేయటం, చివరికి అడిగి చేసి మొన్న సెప్టెంబర్ అక్టోబర్లో వరకు ఎన్నికలు జరగడం అవ్వలేదు.